హాయ్ అండి ఈరోజు నేను మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి చూపించబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఇప్పుడు పచ్చడి సీజన్ కాబట్టి నేను వరుసనే పచ్చలు పెడుతున్నానండి ఇప్పుడు దీనికోసం రెండు పెద్ద సైజు మామిడికాయలని పచ్చివి తీసుకోవాలండి గట్టిగా ఉండాలి వీటిని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత పై ముచ్చుకులు తీసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి తర్వాత నేను ఈ కప్పుతోటి నాలుగు కప్పులు అయినాయండి మొక్కలు అనేవి మీకు మీరు ఏ గిన్నెతో కొలుసుకుంటే ఆ గిన్నెతోటి కొలతలు అనేవి వేసుకోండి అలాగే ఒక కప్పు కారం వేస్తున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అటు ఇటుగా వేసుకోవచ్చు నేను మూడొంతులు ఉప్పు వేస్తున్నానండి కప్పు నిండగా కాకుండా మూడొంతులు ఉప్పేస్తున్నాను అలాగే టూ స్పూన్స్ ఆవపిండి ఒక స్పూను మెంతిపిండి ఇవి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలండి తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఇలా పై పొట్టు తీసుకొని అవి వేసుకుంటున్నాను అలాగే అదే కప్పుతోటి కప్పున్నర వేరుసంగ నూనె వేస్తున్నానండి మామూలుగా మనం ఆవకాయకి నువ్వుల నూనె వాడితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది చిన్న ముక్కలు పచ్చడే కాబట్టి ఇది రెండు మూడు నెలల కంటే నిలవ ఉండదు అందుకని నేను మామూలు వేరుసాగ నూనె వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇది టిఫిన్లోకైనా పెరుగన్నోళ్ళు నంచుకోవడానికైనా చాలా బాగుంటుందండి మనం పెళ్ళి చేసినప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి ఆవకాయ వేస్తూ ఉంటారు కదా మామిడికాయ నేను ఇన్స్టెంట్గా చేసి పెడతా ఉంటారు ఇదేంటంటే మనం తర్వాత రోజు నుంచే తినేయచ్చండి చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలుపున తర్వాత సమానంగా పరుచుకొని మనం చేసుకున్న నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి పచ్చడి ఆ ముక్కలకి ఆ కారం ఉప్పు అనేది చక్కగా పట్టి ఇలా ఊరుతుందండి చూడండి తర్వాత రోజు ఇది నేను ముందు రోజు సాయంత్రం నాలుగింటి పట్టాను ఇది తర్వాత రోజుకి చక్కగా ఇలా వచ్చింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మీకు ఒకవేళ ఉప్పు కారం తగ్గుతుంది అనుకుంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చండి ఇలా గాజ్ మాన్ లోకి తీసుకున్నాను